నమస్తే మిత్రులారా, టీఎస్పిఎస్సి జూనియర్ లెక్చరర్కు సంబంధించినటువంటి డేట్స్ను అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది. ఇది కామన్గా సిబిటి అంటాం కదా మనము, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది, ఆ కంప్యూటర్ బేస్డ్ ఆధారంగా ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ గత డిసెంబర్లో వచ్చినటువంటి నోటిఫికేషన్కు సెప్టెంబర్లో 12 నుంచి జూనియర్ లెక్చరర్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది ప్రారంభం అవుతున్నాయి. సో తప్పకుండా ప్రణాళికబద్ధంగా చదవండి. తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే చాలామందికి ఒక ఊహ ఉంటుంది, ఏమని ఒక జాబ్ కొట్టాలి, సాధించి తీరాలి అనేటువంటిది. కానీ మీరు కొట్టేటువంటి జాబ్ జూనియర్ లెక్చరర్స్ కొడితే మీరు అదృష్టవంతులు, చాలా అంటే చాలా అదృష్టవంతులు. డైరెక్ట్ గజిటెడ్ పెన్ను మీ జేబులో పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి డేట్స్ ఒకసారి చూసినట్లయితే మనం కామన్గా పేపర్ 1 పేపర్ 2 అనేటువంటిది రెండు ఉంటాయి. కాబట్టి పేపర్ 1 గురుకులలో పేపర్ 1 అనేటువంటిది నువ్వు జేఎల్డిఎల్ రాసినా కానీ పేపర్ 1 ఒకటే ఉంటుంది. కానీ పేపర్ 1 ఒకటి రాస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ జూనియర్ లెక్చరర్స్కి నువ్వు రెండు సబ్జెక్టులు రాయాలనుకున్నా ఏ జనరల్ స్టడీస్కి సంబంధించిన పేపర్ దానికే ఉంటుంది కామన్గా. కాబట్టి అది మార్నింగ్ సెషన్లో పేపర్ 1 అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆఫ్టర్నూన్ సెషన్లో మాత్రము పేపర్ 2 అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో 12th రోజు మనకు కామన్గా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా 13th బాటనీ అండ్ ఎకనామిక్స్, 14th మ్యాథ్స్ ఉంటుంది, 20th కెమిస్ట్రీ ఉంటుంది, అదే రకంగా 21 తెలుగు ఉంటుంది, 22 ఫిజిక్స్ అండ్ జువాలజీ ఉంటుంది, అదేవిధంగా 25th కామర్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదే పేపర్ 1 మార్నింగ్ సెషన్, పేపర్ 2 ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుంది. సో ఎనీహౌ తప్పకుండా మీరు ఉద్యోగం సాధించి తీరాలనే బలమైన కోరిక ఉంటే సరిపోదు, కసి తీరా చదవాలే, చదివి తీరాలే, ప్లానింగ్ ఉండాలే, తప్పకుండా మీరు సక్సెస్ సాధించగలరు. సో ఎనీహౌ తప్పకుండా డేట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి ఏదో ఒక శుభ పరిణామం. డైలీ వైజ్గా టైం టేబుల్ వేసుకోండి, మన సబ్జెక్ట్ని థరోగా చదవండి. నేను ఒక విషయం చెప్తున్నా, పేపర్ 1 అనేటువంటిది డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారబోతున్నటువంటి సబ్జెక్ట్. ఎందుకు చెప్తున్నా అంటే పేపర్ 2 కాంటెంట్కి సంబంధించింది, మన యొక్క మదర్ సబ్జెక్ట్ కాబట్టి చాలామందికి కామన్గా వచ్చేటువంటి ఏ క్వశ్చన్ వచ్చినా కానీ చేయడానికి 80% ఆస్కారం ఉంటుంది. కానీ పేపర్ 1 అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, అది డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారబోతున్నది. కాబట్టి దానికి టైం కేటాయించండి. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా నేను చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి తప్పకుండా వాటిని చూడండి, ఒకసారి చదవండి. తప్పకుండా దానికి సంబంధించిన మన గ్రూప్లో చేరితే తప్పకుండా పీడిఎఫ్ రూపంలో కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తాను. ఆన్లైన్ ఎగ్జామ్ ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి తప్పకుండా ఏదైనా కావచ్చు కదా, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఏదైనా కావచ్చు కాక, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే తప్పకుండా మన వీడియోస్ మీకు ఉపయోగపడతాయి. జెన్యున్గా ఎక్కడి నుంచి బిట్స్ అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి ప్రాక్టీస్ టెస్టులు మనం ఫ్రీగా చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మీ టైంను వీలు చేసుకొని ఎప్పుడు పడితే అప్పుడు మనకు టైం వేస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు వీడియో చూడండి, ప్రాక్టీస్ బిట్స్ చేయండి, సబ్జెక్టు పైన కమాండింగ్ సంపాదించండి. సో ఎనీహౌ తప్పకుండా ఉద్యోగం సాధించి తీరాలనే బలమైన కోరిక ఉంటే సరిపోదు, దానికి చదివేటువంటి కసి తీర చదవాలనే బలమైన కోరికతో పాటు దృఢ సంకల్పం ఉండాలి. తప్పకుండా సాధించగలను అనేటువంటి నమ్మకంతో నువ్వు ముందుకు అడుగు వేస్తే తప్పకుండా విజయం అనేటువంటిది నీ సొంతం అవుతుంది. సో ఎనీహౌ మిత్రులారా, ఏది ఏమైనా అదే పదే పదే చదివింది చదివి రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ టెస్టులు రాస్తూ ముందుకు సాగుతూ పోతే తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించగలవు. నిన్ను నమ్ముకున్న అమ్మా నాన్న యొక్క కలలు నిజం కాబోతున్నటువంటి సమయ సందర్భాలు. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లైక్ ఇచ్చుకుంటావని, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకుంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.